నమస్తే. కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అని కూడా ఏదైతే అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇది జనాల వరకు వెళ్ళిందా? జనాలు దీని మీద ఎంతవరకు మక్కువ చూపుతున్నారు? దీని మీద ఆసక్తికరంగా ఎంతవరకు ఉన్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం లలిత జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాళ్ళకు 9 క్యారెట్ గోల్డ్ మీద ఎంతవరకు ఆసక్తి ఉంది, ఏంటో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి ఒకసారి. హలో అండి, నమస్తే. మీ పేరు? అనసూయ. కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అని ఒకటి తీసుకురావడం అయితే జరిగింది అమల్లోకి. మరి ఈ విషయం మీకు తెలుసా? నాకు ఇప్పుడే జస్ట్ వచ్చింది. తెలీదు అసలు. మామూలుగా విన్నాము న్యూస్లో అంతవరకు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి? అదైతే నాకు ఫేక్ అనిపిస్తుంది. ఐ డోంట్ బిలీవ్. ఫేక్ అనిపిస్తుందా? ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది కదా, ఎందుకని ఫేక్ అనిపిస్తుంది? ఇట్ హాస్ నాట్ ఇది కదా, ఇంకా ఇంప్లిమెంట్ చేయలే కదా. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పటికీ 9 క్యారెట్ గోల్డ్ మీద ఎంతవరకు మక్కువ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? ఆసక్తి చూపిస్తారు? క్రేజ్ ఆఫ్ పీపుల్, ఎవరి ఇష్టం వాళ్ళది. కెనాట్ సే. ఇది మీ వరకు వస్తే మీరేమంటారు? నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు గోల్డ్. ఐ కేమ్ ఫ్రమ్ మై హస్బెండ్. ఓకే, మాట్లాడదాం ఒకసారి. సరే, ఇది ఇంక ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి దీని మీద ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు అంటూ ఉన్నారు. మాట్లాడదాం మరికొంతమందితో. నమస్తే అండి, మీ పేరు? అశోక్ కుమార్. కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అంటూ కూడా తీసుకురావడం జరిగింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? నాకు ఇంతవరకు ఏమీ తెలియదు, ఐడియా లేదు. సో ఎలా కామెంట్ చేస్తాను దాని గురించి నాకు ఐడియా లేదు. ఎలా కామెంట్ చేస్తాను అంటే అసలు వచ్చింది న్యూస్ తెలుసా మీకు? తెలియదు. సరే, ఒక 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అంటున్నారు కదా, మరి ఇది జనాలు తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? ఆసక్తి చూపిస్తారా? జనాలు తీసుకుంటారు, రేట్ తక్కువైతే అన్ని తీసుకుంటారు. అట్లే ఇప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి కదా, 24 క్యారెట్, 22 క్యారెట్, అట్ ద సేమ్ టైం 18 క్యారెట్, మరి ఇప్పుడు 9 క్యారెట్, 14 క్యారెట్ గోల్డ్. కొంతమంది కొన్నిటి మీద ఆసక్తి చూపుతూ ఉంటారు, కొన్ని చాలా మందికి నచ్చేది అంటే 22 క్యారెట్ గోల్డ్. మరి 9 క్యారెట్ గోల్డ్ అనేది నచ్చే అవకాశాలు ఉంటాయంటారా, ఆసక్తి చూపేటువంటి అవకాశం? మోస్ట్లీ అర్బన్ ఏరియాలో కాకపోవచ్చు, రూరల్ ఏరియాలో తప్పకుండా తీసుకుంటారు. అర్బన్ ఏరియాలో కాకపోవచ్చు, రూరల్లో తప్పకుండా తీసుకుంటారు. క్లిక్ అవుతుంది ఆ ప్రాజెక్ట్. ఎందుకని అర్బన్ ఏరియాలో తీసుకోరు అంటారు, ఈ కారణం ఏంటి? అమౌంట్ ఈస్ ద మ్యాటర్, అమౌంట్ మ్యాటర్స్ లాట్. తక్కువ ఖర్చులో మీకు మంచిది వస్తుందంటే ఎవరైనా తీసుకుంటారు, అంతే కదా. తక్కువ ఖర్చు ప్లస్ లుక్ గుడ్, గుడ్ లుకింగ్, సో దట్ కెన్ ఇట్ కెన్ క్లిక్. తెలుసా మీకు 9 క్యారెట్ గోల్డ్ 20,000 మాత్రమే వస్తుందని తెలుసా మీకు? లేదు, తెలియదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది అమలోకి. సో ఇది దీని మీద జనాలు ఏ విధంగా ఆసక్తి చూపుతారు, ఇది మీ వరకు వస్తే మీరేమంటారు, మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ మనకి ఇక్కడ సిటీలో అయితే ఎంత క్లిక్ లేదో తెలియదు, కానీ రూరల్ అయితే డెవలప్ అయితే, ఎందుకంటే గోల్డ్ తక్కువ ధరకు వస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఉంటారు వాటి మీద. ఇక సిటీలో అంటే అంత పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు, కానీ అక్కడైతే తీసుకునే అవకాశం ఎక్కువ. 50% సక్సెస్ అవుతుంది అంటారా? అవుతుందా? 70% అవుతుంది. రూరల్ పీపుల్ ఆర్ స్మార్ట్. అర్బన్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఐ నో పీపుల్ ఆర్ స్మార్ట్. సో వేరే వాళ్ళని అడుగు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది కూడా కరెక్టే, యాక్చువల్లీ చైన్ స్నాచింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల ప్రజలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది బంగారం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు 8 క్యారెట్స్ గోల్డ్ ఇప్పుడు గవర్నమెంట్ దించితే కనుక 8 or 9 or something, నేను ఒకసారి చదివాను గుర్తులేదు సరిగ్గా. సో అది దించితే వాళ్ళు వేసుకోవడానికి కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఐ మీన్ పోయినా కూడా వాళ్ళు అంత బాధపడక్కర్లేదు. ఇప్పుడు మేము 24 క్యారెట్స్ గోల్డ్ వేసుకుని బయట తిరగలేం కదా ఇప్పుడు ఈ రోజుల్లో. సో అందువల్ల గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను, అది నా ఒపీనియన్. సో ఒపీనియన్ ఫైనల్గా అయితే మాత్రం మంచిదని నేను అనుకుంటున్నాను. అర్బన్లో ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా, రూరల్లో? అర్బన్లో కన్నా సిటీస్లోనే ఎక్కువ డెవలప్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక సిటీస్లోనే ఎక్కువ ఈ స్నాచింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. సో సిటీస్లో అవ్వచ్చు, అర్బన్లో అయితే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే అర్బన్లో అయితే గోల్డ్ పెట్టుకుంటారు, లేకపోతే రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటారు, కానీ ఇలా మధ్య మధ్యలో పెట్టుకోరు. అది నేను అనుకుంటున్నాను సిటీస్లోనే ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిటీస్లో జనాలు ఎక్కువ ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉంటాయంటారా, మక్కువ చూపుతారా? ఆసక్తి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మ్యారేజ్లు ఇవన్నీ అవుతాయి, మ్యారేజ్ గోల్డ్ తీసుకుంటారు. వాళ్ళు ఏది పెట్టినా జనాలు గోల్డ్ తీసుకోవడానికి పక్క. వేసుకుని తిరగాలంటే
ఇప్పుడు ఆల్రెడీ రోల్డ్ కూడా తీసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు 8 క్యారెట్ దింపినంత మాత్రాన మళ్ళీ వాళ్ళు 8 క్యారెట్సే తీసుకుంటారని అయితే నమ్మకం లేదు. నేనైతే అనుకోవడం అయితే అనుకుంటున్నాను. కాకపోతే గోల్డ్ తీసుకుంటారు, టౌన్స్లో ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే గోల్డ్ పెట్టుకుంటారు, రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటారు, తక్కువ క్యారెట్స్ గోల్డ్ పెట్టుకుంటారు. ఎందుకంటే చూసిన వాడికి తెలియదు కదా అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనేది. సో ఇక్కడైతే ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నా. అర్బన్లో అయితే వాళ్ళు అవసరానికి తీసుకుంటారు, అనవసరంగా తీసుకోరు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వీటికి తీసుకుంటారు. సో అర్బన్లో తక్కువ అవుతుంది, టౌన్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను అంతే. హాయ్ అండి, మీ పేరు సునీల్. 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20 వేలకే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఈ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి, అంటే మీ అభిప్రాయం చెప్తారా? సేమ్ ఫీలింగ్ అండి. నిన్న మేము అదే మాట్లాడుకున్నప్పుడు వి వర్ థింకింగ్ ది సేమ్ థింగ్, లైక్ 9 క్యారెట్స్ గోల్డ్ ఇస్ గుడ్ బికాస్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఎవ్రీ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ కెన్ టేక్ ఇట్. సో అదొక్కటి, రెండు సేమ్ స్నాచింగ్స్ అవి కూడా తగ్గుతాయి. సో దాట్ విల్ నాట్ బి అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎ హ్యూమన్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటిది తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఇట్లాంటి చైన్ స్నాచింగ్ వల్లే అంటారా? గవర్నమెంట్ ఎప్పుడన్నా ఎదుటి వారి సేఫ్టీ కోసమే చూస్తారు, సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రజల సేఫ్టీ గవర్నమెంట్కి కావాల్సింది. సో ఇది దీని ద్వారా కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేమని కాదు, కానీ సమ్వేర్ అట్ 1 పాయింట్ తగ్గించవచ్చు. దీనివల్ల నుక్సాన్ అది లాస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. రెండు, ఈజీగా ఆమ్ ఆద్మీ అనేవాడు, పక్కన ఉన్నవాడు, ఎదురున్నవాడు కొంతమంది చూసి వెళ్ళిపోతారు తప్ప కొనలేరు. సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా మా దగ్గర గోల్డ్ ఉంది అనుకోవచ్చు. దాట్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. థ్యాంక్ యూ. అంటే మీరేమంటారు, ఇందాక తను చెప్పారు అర్బన్లో, అర్బన్ కన్నా రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్నట్టుగా, మరి మీరేమంటారు అర్బన్లో ఎక్కువ ఆసక్తి చూపెట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేకపోతే రూరల్లో? అర్బన్ వరకు అయ్యేటువంటి అవకాశాలు మ్యాక్సిమం ఆఫ్ ద టైంలో మీరు అర్బన్ చూసుంటే ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ ఫర్ గిల్ట్ నాన్ గోల్డ్ యాంటీక్ అని గోల్డ్ కాకుండా ఉన్నవి మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడన్నా యాడ్స్ వస్తున్నాయి అవి తీసుకుంటున్నారు. దే ఆర్ షోయింగ్ ఆఫ్ మోర్ అండ్ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్. రూరల్ అనేది మాత్రం గోల్డ్కి ఎప్పుడు మీరు అంటే మేము రూరల్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు అది తెలుసు, రూరల్ ఎప్పుడు గోల్డ్కి స్టిక్ అయి ఉంటాం. సో ఇది అర్బన్లో కూడా స్టార్ట్ అయితే అర్బన్ కూడా గోల్డ్ సర్కులేషన్ పెరుగుతుంది. దట్ ఇస్ వాట్ మీ థింక్. సార్ నమస్తే అండి, మీ పేరు సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20 వేలకే అని, అది మీకు తెలిసే ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? 9 క్యారెట్ గోల్డ్ అంటే నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము గోల్డ్ 24 క్యారెట్ ఉంటుందండి, 18 క్యారెట్ ఉంటుంది. 9 క్యారెట్ అంటే అది క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ రీజనబుల్ ఇది ఓకే, గుడ్, వెరీ గుడ్ గుడ్ కాన్సెప్ట్ అది గవర్నమెంట్ తరఫు నుంచి, కాబట్టి నేను ఏకభిస్తున్నాను, ఇట్స్ వెరీ గుడ్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మంది బిలో పవర్టీ ఉంటారు, బిలో పవర్టీ వాళ్ళు పాపం ఎంత ఎఫర్ట్ చేయలేరు, 18 గ్రామ్స్ కానీ 24 క్యారెట్స్ కానీ ఎఫర్ట్ చేయలేడు. బికాస్ 70,000 ఇప్పుడు మనకి 24 క్యారెట్స్ అంటే 70,000 గోల్డ్, ఇప్పుడు 70,000 ఎఫర్ట్ చేయలేడు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది, ఇప్పుడు ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ దేనికైనా కానీ ఎవరికైనా గోల్డ్ పెట్టాలి ఉంటుంది. బిలో పవర్టీలోకి గోల్డ్ ఇట్స్ బెటర్, కాబట్టి మంచిది పథకం అని నా అభిప్రాయం అండి. మీరైతే మీరు ఆలోచిస్తే ఈ విధంగా ఆలోచిస్తారు, ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000కే కొనేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా, తీసుకుంటారా మీరైతే? తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, 9 క్యారెట్ గోల్డ్ తీసుకోవచ్చు. కానీ ఇంక ఇక్కడ స్టాల్స్ ఇంకెక్కడ రాలే అనుకుంటున్నాను. ఇంకా నేను వచ్చింది అది ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారు, కానీ అది ఇంకెక్కడైతే ఇంట్రొడ్యూస్ అయితే మనం విల్ గో ఫర్ దట్ వన్ అండి. ఇప్పుడు ఏదైతే 20,000 క్యారెట్కు 9 క్యారెట్కి ఇస్తున్నారు, కానీ ఇది రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుందంటారా లేదంటే అర్బన్లో అవుతుందంటారా? అంటే జనాలు ఎలా ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉంటాయి అర్బన్లో రూరల్లో, ఎంత శాతం ఇంప్లిమెంటేషన్ అవుతుందండి? 100% రూరల్ అయితే 100% వెళ్తారండి, అర్బన్ కూడా వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి దానికి రీసేల్ వస్తుంది మనకి, ఇప్పుడు 9 క్యారెక్టర్ గోల్డ్ గవర్నమెంట్ ఇస్తుందంటే కంపల్సరీ రీసేల్ అనేది వస్తుంది మనకి, ఎంతోనంత రీసేల్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా అర్బన్లోనే మనకి 1 గ్రామ్, చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటుండో, 1 గ్రామ్ గోల్డ్ అనేది చాలా మంది ఇప్పుడు వేసుకుంటుండో, కాబట్టి దానికి రీసేల్ ఉండేది. 1 గ్రామ్ గోల్డ్ ఉండేది ఓన్లీ ఫ్యాషన్కి దాన్ని, అంటే దాన్ని అది వేసుకుంటే అది ఏంది రెగ్యులర్ వేసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అకేషన్స్ వేసుకోవచ్చు 1 గ్రామ్ గోల్డ్, కానీ ఈ 9 గ్రామ్ గోల్డ్ దానికి రీసేల్ అయితే ఉండేది. ఎంత కాస్ట్ పెట్టండి ఇప్పుడు 1 గ్రామ్లో 20,000 రీసేల్ అవుతుండేది. ఈ 9 గ్రామ్ గోల్డ్కి 100% గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి రీసేల్ అయితే ఉంటుంది దానికి, ఎంతోనంత రీసేల్ ఉంటుంది మనకి. కాబట్టి నాకు తెలిసి ఒక 70% అర్బన్ గా రూరల్ కానీ ఈ 9 క్యారెట్ గోల్డ్కి వెళ్తారండి, 100% వెళ్ళవచ్చు. మీరేమంటారు?
నైన్ క్యారెట్ గోల్డ్ మీరు 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అని కేంద్ర ప్రభుత్వం అమలుకి తీసుకొచ్చింది. ఇది అంటే అర్బన్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే జనాలు ఎక్కువ మొగ్గు చూపేది రూరల్లో అంటారా అర్బన్లో అంటారా, మీరేమంటారు మీ అభిప్రాయం? అర్బన్లో, ఎందుకంటే ఇక్కడ మనకి వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా ఎక్కువ ఉంటారు, సో దే మైట్ ప్రిఫర్. లైక్ ఇప్పుడు గోల్డ్ అనేది మనకి ప్రైస్ ఆటోమేటిక్గా చాలా రేట్ అనేది చాలా పెరిగిపోయింది. లైక్ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. లైక్ ఒకప్పుడు 5 తులా చైన్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు 1 తులా 2 తులాస్లో వెతకాల్సి వస్తుంది కదా. సో ఇటువంటివి తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే జనరల్ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ తీసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అండ్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు కూడా ఎక్కువ ఇవి ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే ఎక్కువ మొగ్గు చూపుతారండి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణయ్య అండి. సార్, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 మాత్రమే అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఇది అంటే ఇంక ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు, జనాల స్పందన బట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా అంటున్నారు బయట. మీ అభిప్రాయం ఏంటంటారు అసలు 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అన్న దాని మీద? అది యాక్చువల్లీ ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయో, ఎవరైతే 22 క్యారెట్ బేర్ చేయలేని వాళ్ళు ఉంటారో, దట్ ఈస్ అ గుడ్ ఇంప్లిమెంటేషన్ చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి. దట్ ఈస్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవరైతే గోల్డ్ ఎక్కువ 22 క్యారెట్ కొనలేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మంచి బెనిఫిట్ అది. సో ఎలాగైతే రిచ్ పీపుల్ ఎలాగో దాన్ని యాక్సెప్ట్ చేయరు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఇంకా రిచ్గా వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి. దట్ ఈస్ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ బడ్జెట్ పీపుల్. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? సో ఎవ్రీబడి విల్ సాటిస్ఫై, రైట్? గోల్డ్ అన్నది ఒక ఒక ఇప్పుడు ఇంకా ఉండకుండా వెళ్ళిపోతే ఎప్పుడో ఒక 5,000-10,000 ఉన్న బంగారం ఈరోజు 70,000 వెళ్ళింది. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా 10 ఇయర్స్ తర్వాత అది కొనడానికి కూడా ఎవరికి తాహత అంటే ఆ స్తోమత ఉండకపోవచ్చు. సో ఫ్యూచర్ని ముందుగానే అనాలిసిస్ చేసి గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుందని అనుకుంటున్నాను. ఇది ఎక్కువ రూరల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా అర్బన్లో అవుతుందా, అంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? సో బేసికల్లీ రూరల్ పీపులే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే సో వాళ్ళ ఇన్కమ్ బేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవర నాట్ ఓన్లీ రూరల్ ఏరియా అండ్ సిటీ ఏరియా, ఈవెన్ ద సిటీలో కూడా మోస్ట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ 30-40% పీపుల్ స్టిల్ లయింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ అండ్ అంత. సో వాళ్ళందరికీ కూడా అదొక బెనిఫిటే. సో రూరల్ ఏరియాలో ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు, గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది రూరల్ ఏరియాలో. మేడం, మీకు 9 క్యారెట్ గోల్డ్ కేవలం 20,000 అన్నట్టుగా మీకు తెలిసే ఉంటుంది సార్ చెప్పారు ఇందాక, సో మీ అభిప్రాయం ఏంటంటారు, తీసుకుంటారా 9 క్యారెట్ గోల్డ్ 20,000 అంటే తీసుకుంటారా? లేదు, అదేం గోల్డ్ అనిపించట్లేదు, అంత ఇదిగా అనిపించట్లేదు మనసుకి, అదేం వద్దు. 916 బాగుంటుంది, మేము అదే తీసుకుంటాం ఎప్పుడు కూడాను. దానికే ఎక్కువ ఎక్కడ ఆసక్తి చూపుతాండి అంటారు? లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా దానికే ఆశ చూపెడతారు, వెళ్తారు ఎక్కువ. కానీ పెట్టడం మంచిదే, మంచిదని కాదని అనట్లేదు, మంచిదే. లేని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు, ఇంకా యూజ్ అవుతుంది వాళ్ళకైతే, మనకైతే అంత నచ్చదు. ఆశీర్వాద్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కేవలం 9 క్యారెట్ గోల్డ్ 20,000 అది అది మీకు తెలిసే ఉంటుంది, మీరైతే తీసుకుంటారా, మీ అభిప్రాయం ఏంటి అసలు? నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, సో అది బెటర్గా అనిపిస్తుంది, వస్తే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది, అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అనిపిస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు, ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది ప్రధానంగా? గోల్డ్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది, మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మేబీ ఇలా తక్కువ తగ్గిస్తే అందరికీ ఉపయోగ, ఎంతైనా ఇండియన్స్కి గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, సో అందరికీ అందుబాటులో కూడా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇది ఎక్కడ ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు, అంటే అర్బన్లోనా రూరల్లోనా జనాలు ఎక్కడ ఆసక్తి చూపే అవకాశాలు ఉంటాయంట? రూరల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతారు అనిపిస్తుంది, ఎందుకంటే ప్రైస్ తగ్గించారు కాబట్టి, సో అందరికీ అందుబాటులో ఉంటుంది, సో అందరు ఎఫోర్డ్ చేయగలుగుతారు, అందరు తీసుకోవాలని ఉంటుంది, ఎవరికైనా గోల్డ్ చాలా ఇష్టం.
అర్బన్లో ఇలాగో ఉన్నది, వాళ్ళు ఎంత పెట్టినా అని కొంటూ ఉంటారు. సో రూరల్లో కూడా చాలా మా ఎవరైనా చేపించుకోవాలి ఉన్నారో తీసుకుంటారు. మీరైతే తీసుకుంటారా? తీసుకుంటాం కంపల్సరీ. వస్తే ఇంప్లిమెంటేషన్ అయ్యాక తీసుకుంటారా? తీసుకుంటాం. దీనివల్ల బెనిఫిట్ అంటారా, అంటే లాభం అంటారా, నష్టం అంటారా, ఏ విధంగా చూడవచ్చు మనం? గోల్డ్ని లాభం నష్టంగా చూడలేము, ఇది ఒక ఎమోషన్. సో మన గోల్డ్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎనీ మన మ్యారేజ్ కానీ ఎనీథింగ్ చిన్న ప్రతి వారికి గోల్డ్ వేసుకోవాలని మనకు ఉంటుంది, మెయిన్లీ మన సౌత్ ఇండియన్స్కి. సో మన కంపల్సరీ గోల్డ్, ఇది 1 lakh అయినా తీసుకుంటారు, 10,000 అయినా తీసుకుంటారు. సో గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్, దానికి వాల్యూ లేదు, అదే మన ప్రైస్లెస్. గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్, గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్ ట్రూగా చెప్పారు, నేను మీ నుంచి వింటున్నా. ఎందుకంటే మీరు ఉన్నది చెప్పారు, నిజంగా ప్రతి ఒక్కరిలో ఈ ఎమోషన్ ఉంటుంది. గోల్డ్ అంటే ఒక మక్కువ తీసుకోవాలనిపిస్తుంటుంది, అంతే, అది అది వేసుకోవాలంటది, మెయిన్లీ సౌత్ ఇండియన్స్కి. ఇంకా సౌత్ ఇండియన్ అంటేనే అసలు గోల్డ్ గోల్డ్ గోల్డ్. మనకు నార్త్లో ఇది ఉండదు, మన ఓన్లీ సౌత్లోనే మనకి ఇది కంపల్సరీ. సౌత్ ఇండియన్ అంటేనే ఒక ట్రెడిషన్, ఒక తెలుగు కల్చర్ అనిపిస్తూ ఉంటుంది మనకి. కల్చర్లో ఇది కల్చర్లో భాగం కూడా మనకు, మనకు పెళ్ళైనా ఏదైనా మనకు గోల్డ్ లేని మనకు నడవాలి. శుభకార్యాలకైనా బంగారం, అదేవిధంగా పట్టు చీరలు అనేది మస్ట్ మనం చూస్తుంటే, అవి ఉంటేనే సౌత్ ఇండియా మొత్తం కలగలాడుతుంది నిజంగా. కంపల్సరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, నమస్తే. మీ పేరు? నరేందర్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం మీకు తెలిసే ఉంటుంది, ఏదైతే 9 carat గోల్డ్ కేవలం 20,000 అన్నట్టుగా. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుందంటారు, రూరల్లోనా అర్బన్లోనా, మీరేమంటారు? మీరైతే ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మంచిది, అందరు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తుంది, అందరూ ఒక మెయింటెనెన్స్ చేయవచ్చు గోల్డ్. ఇప్పుడు బీదవాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు కదా. సో అప్పుడు అది 9 carats వస్తే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది, అప్పుడు ఈక్వలైజేషన్ అనేది చూపించవచ్చు. మీరైతే తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా. దీనివల్ల లాభం అంటారా, నష్టం అంటారా? అంటే అందరికీ అది నష్టం, లాభం అనేది పక్కన పెడితే అందరికి అందుబాటులో ఉంటుంది. తక్కువ రేంజ్ నుంచి వస్తే 9 carat వస్తుంది కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది, కాబట్టి అందరూ యూజ్ చేయవచ్చు గోల్డ్ అనేది. మంచి అభిప్రాయం అనుకుంటున్నా. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుందంటారు, దీని వెనకాల ఏమైనా కారణం ఉందంటారా, ఎందుకని నిర్ణయం తీసుకుని ఉండొచ్చు? అంటే సామాన్యులకు కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తీసుకుండొచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు 24 carats అనేసరికంటే ఉన్న వాళ్ళందరూ గోల్డ్ బిస్కెట్లనే ఎక్కువ ఇది చేస్తారు. సో 9 carats అనేసరికంటే అందరూ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రోజువారీ కూలీలు కానీ, వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ అందరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మంచిదే అనిపిస్తుంది, గుడ్ డిసిషన్. ఇంప్లిమెంటేషన్ ఇంకా ఎక్కువ రీచ్ అయితే కూడా బాగుంటుంది అంటే, అది రిలీజ్ అయిన తర్వాత చూడొచ్చు ఇంకా అయితే అనుకుంటున్నా. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో తీసుకుంటున్నాని అనుకుంటున్నా, మంచిదే. థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా, మనము పబ్లిక్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. 50% మాత్రం రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఆసక్తి చూపుతారు అంటున్నారు. అర్బన్లో అయితే ఉండకపోవచ్చు అంతగా, ఇంప్లిమెంటేషన్ అక్కడ అంతగా అయితే అవ్వకపోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా నిజంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, కేవలం 9 carat గోల్డ్ 20,000 మాత్రమే అన్నది ఆ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం, అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇంత డబ్బు పెట్టలేని వారు, ఇది ఏదైతే 22 carat కావచ్చు, 24 carat గోల్డ్ కావచ్చు, దాని మీద ఎవరు అంత ఇన్వెస్ట్ పెట్టరు, అంతలా అయితే ఎక్కువ తీసుకోరు. ముఖ్యంగా లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మాకు తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇదైతే మంచి ఇనిషియేటివ్ అంటూ కూడా అన్నారు. చూద్దాం మరి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతే, ఇది నిజంగా మార్కెటింగ్లోకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది, అప్పుడు తీసుకునేటువంటి అవకాశాలు అయితే 50-50 అయితే ఉంటాయి, 50% మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.